తప్పనిసరిగా తిరుపతికి వెళ్ళి కాలినడకన కొండెక్క, తిరుపతికి వెళ్ళి కాలినడకన కొండెక్క, కొండెక్కి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని తర్వాతనే ఇంటికి పోయా. నా పాదయాత్ర అయిపోయిన తర్వాత, నా 3648 కిలోమీటర్లు నా పాదయాత్ర అయిపోయిన తర్వాత, ఇవన్నీ తెలియవు ఆ రాష్ట్ర ప్రజలకు. మన అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వమే కదా అప్పుడు ఉండింది, అప్పుడు నేను ప్రతిపక్ష నాయకుడినే కదా, అప్పుడు మన ఆయన కళ్ళ ముందనే కదా వెళ్ళింది తిరుపతి కొండెక్కింది 2 సార్లు. మన దాని తర్వాత నేను ముఖ్యమంత్రి అయినా 5 సంవత్సరాలు తిరుపతి బ్రహ్మోత్సవాలకు దగ్గరుండి వస్త్రాలు నేనే సమర్పించా, నేనే సమర్పించా వస్త్రాలను నెత్తిన పెట్టుకుని మోసుకుంటూ వెళ్ళి వెంకటేశ్వర స్వామి మీద భక్తి శ్రద్ధలు చూపిస్తూ వెంకటేశ్వర స్వామికి బట్టలు సమర్పించడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, ఫస్ట్ టైం ఎవడన్నా పోతా ఉన్నప్పుడు నువ్వేదో ఇట్లా మాటలు మాట్లాడినా అర్థం ఉంది, 10 సార్లు 11 సార్లు పోయిన తర్వాత ఈరోజు నేను తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను పోతానంటే నేను అడ్డుకుంటూ ఈ మాదిరిగా నువ్వు నోటీసులు ఇస్తూ ఈ మాదిరిగా తిరుపతి దేవస్థానానికి నేను పోకూడదు అని చెప్పి ఈ మాదిరిగా నోటీసులు ఇస్తూ ఈ మాదిరిగా మా ఎమ్మెల్యేలకు మా కార్పొరేటర్లకు అందరికీ కూడా ఈ మాదిరిగా నోటీసులు పంపుతూ నేను అడుగుతా ఉన్నా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు బ్రహ్మోత్సవాలలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్త్రాలు సమర్పించిన నేను, ఇన్నిసార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళిన నేను, ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను రాకూడదట పోకూడదట. కారణం ఏమిటంటే నా మతమట. నేను అడుగుతా ఉన్నా నా మతం ఏమిటి అని అడుగుతా ఉన్నారు. అడుగుతా ఉన్నా నా మతం ఏమిటండి. అవును, 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను, తప్పేముంది. బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను, సిక్కిజంను నేను గౌరవిస్తాను. నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. నా మతం మానవత్వం. జగన్మోహన్ రెడ్డికి సూటిగా అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డికే కాదు వాళ్ళ తాలూకా నాయకులందరికీ కూడా. ఒక్క మైండ్ ఓవర్ అయినా మేము చేసామా? ఒక్క నాయకుడినైనా హౌస్ అరెస్ట్ చేసామా? ఒక్క నాయకుడినైనా ప్రివెంటివ్ అరెస్ట్ చేసామా? ఒక్క నాయకుడింటి దగ్గర పోలీస్ పహారా ఏమైనా ఉందా? కనీసం ఎక్కడైనా మీకు ఆయన ఎయిర్పోర్ట్లో నుంచి దిగిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళినంత వరకు కూడా అతనికి భద్రత నిమిత్తం ఉండే పోలీసులు తప్పించి పోలీసులు భారీగా మోహరించిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? అంటే చాలా క్లారిటీగా క్లియర్గా ఎందుకు మేము ఆ నోటీసులు కూడా ఇవ్వాల్సి వచ్చింది అంటే, కేవలం అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, ఈ కల్తీ నయ్యి మీద సిట్ కూడా ఏర్పాటు చేయడం అయింది, ఒక పక్క నుంచి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కోపంతో కొన్ని మంది ధార్మిక సంఘాలు కూడా కొన్ని సోషల్ మీడియాలో నోటీ మొత్తం కొంతమంది మెసేజ్లు ఫార్వర్డ్ చేసుకున్నారు. అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా భారీగా జన సమీకరణ చేయడానికి వాళ్ళు సోషల్ మీడియాలో మెసేజ్లు ఫార్వర్డ్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా, యాత్రికులకు ఇబ్బంది కలగకుండా, విఐపీఎస్కి ఇబ్బంది కలగకుండా ఉండటానికి రెగ్యులర్గా శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తాయనుకునేటప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చే నోటీస్ అది. ఆ నోటీస్ కూడా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వలేదే, జగన్మోహన్ రెడ్డిని రావద్దు అని ఎవరు చెప్పలేదే, మీరు రాకండి అని మేము ఎవరూ చెప్పలేదే, వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పలేదే. ఏ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్లోనే ఆపేసినట్టుగా మేము ఎప్పుడు ఆపడానికి మేము ప్రయత్నం చేయలేదే. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాలనుకుంటే ఆయన ఇంత ధైర్యంగా ఈ సెంట్రల్ జైలు విజిట్లు చేసేవాడు ఆయన? ఎంతమంది సెంట్రల్ జైల్లో ఉంటే విజిట్లు చేశాడు ఆయన? మేము ఎప్పుడైనా ఆపేమా?
అంటే విషయం ఏంటంటే మేము ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకెళ్తున్నప్పుడు మా మీద బురద చల్లటానికి పోలీసు నోటీసులు నాకు ఇచ్చారని చెప్పి నిన్న అతనికి వెళ్ళడానికి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి వెళ్ళడానికి ఇష్టం లేదు తిరుమల తిరుపతి దేవస్థానానికి. దట్ టు డిక్లరేషన్ ఇచ్చేళ్ళటానికి అసలు ఇష్టం లేదు. మళ్ళీ నేను నొక్కి పెడుతున్నా, డిక్లరేషన్ వన్స్ ఇచ్చి కనుక ఆయన టెంపుల్లోకి వెళ్తే వాళ్ళ ఇంట్లో తల్లికి చెల్లికి బట్టని కడితే అతనికి పడతాదేమో అన్న ఉద్దేశంతో అతను వెళ్ళడం మానేశాడు. ఆ మర్మం ఏంటో మీరే గ్రహించండి. అంటే విషయం ఏంటి, ఇది అయింది తర్వాత ఈరోజు ఒకవైపు నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి బ్రహ్మోత్సవాల టైంలో రాజకీయ నాయకులే కాదు, సుప్రీంకోర్టు జడ్జెస్, వివిధ విఐపీలు, వివిఐపీలు అందరూ వస్తారు. ఆ భద్రత కూడా మాదే బాధ్యత. ఆ భద్రత నేపథ్యంలో మేమందరం కూడా ఎట్టి పరిస్థితుల్లోని విఘాతాలు, శాంతి భద్రతలు విఘాతం కలిగించకూడదని చెప్పి నోటీసులు ఇస్తే దాన్ని ఈ రకంగా మాట్లాడి టాపిక్ని డైవర్ట్ చేయడానికి నోటీసులు వైపు తీసుకొచ్చాడు ఇత్తగాడు. మళ్ళీ మేమేదో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నామని మాట్లాడతాడు. అది ఇప్పటికీ కూడా మేము స్టాండ్ అయి ఉన్నాం. కల్తీ నెయ్యి ఉంది, కల్తీ నెయ్యి అయితే లడ్డు ప్రసాదంలోని కల్తీ నెయ్యి చేర్చారు, కల్తీ నెయ్యితో ప్రసాదం తయారు చేయబడింది. దాని గురించి అని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ మేమందరం మాట్లాడుతున్న ఈ నేపథ్యంలో దాని గురించి మాట్లాడండి అంటే, దాని గురించి మాట్లాడకుండా నేను మెట్లు ఎక్కుతాను, ఏంటది దర్శనానికి వెళ్తాను అని చెప్పి డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేసింది నువ్వు. ఈరోజు మళ్ళీ తిరిగి డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పి మా మీద మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఒక గోల్డెన్ వర్డ్ వచ్చింది నిజంగా, లడ్డు నాణ్యత అట, లడ్డు టేస్ట్ అట. అరే నాకు అర్థం కానిది, జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా లడ్డు టేస్ట్ చేశారా? తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డూని సెక్యులరిజం పేరుతోటి, ముఖ్యంగా మీలాంటి సూడో సెక్యులర్స్ ఎవరైతే ఉన్నారో సెక్యులరిజం పేరుతోటి ఏది పడితే అది మాట్లాడతాను, కులాల మధ్య చిచ్చు పెడతాను. ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నిన్న తిరుమల డిక్లరేషన్కి దళితుడికి సంబంధమైందయ్యా? అసలు దళితులు అని అంటే ఒక మతం అనుకుంటున్నావా, లేకపోతే ఇంకే కులం అనుకుంటున్నా? నీకు ఆ తేడా కూడా తెలియకుండా 5 ఏళ్ళు రాష్ట్రాన్ని ఎట్లా పాలించావు నువ్వు? అక్కడ టీటీడీ రూల్ ఎవరి కోసం పెట్టారు? ఇతర మతస్థులు ఎవరైనా వస్తే వారు డిక్లేర్ చేసుకుని వెళ్ళి స్వామివారిని, వారి అంటే స్వామివారి పైన ఉన్నటువంటి విశ్వాసాన్ని చెప్పాలి అని. అసలు మధ్యలో దళితులు ఎందుకు వచ్చారు? ఖచ్చితంగా ఇది హిందువుల మధ్య ధర్మం పేరిట చిచ్చు పెట్టే ఒక పెద్ద కుట్ర జరుగుదానికి జగన్మోహన్ రెడ్డి తెరతీశాడు. రాష్ట్రంలో శాంతి భద్రతలని భద్రతల విఘాతం కలిగించేందుకని చెప్పని నిన్న ఒక పకడ్బందీ ప్లాన్ తోటి ఆ మాట, ఆ పదాన్ని జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. అందరికీ తెలుసు తిరుమలకి ఇప్పుడు కాదు, ఎన్నో దశాబ్దాల నుంచి కులాలకి సంబంధమే లేకుండా కోట్లాది మంది, లక్షలాది మంది ప్రతిరోజు వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు. ఏ మీరు పాలించినటువంటి 5 ఏళ్లలో ఏ ఒక్క దళితున్నైనా సరే, హిందూ దళితుని టీటీడీ ఆపిందా? మీ వాళ్ళే ఉన్నారు కదా చైర్మన్ లాగా, నువ్వేసిన బోర్డు మెంబర్సే ఉన్నారు కదా. ఇది కేవలము, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము, ఇది ఒక కుట్రకి దారి తీసే విధంగా ఆయన కుట్ర పన్నుతూ ఉన్నాడు. ఈరోజున ప్రశ్నిస్తున్నావు, అసలు మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి డిక్లరేషన్ సంతకం పెట్టడానికి? మీరు హిందూ కానని చెప్పేశారు, బయటకు వస్తే హిందూ, హిందూని నేను, ముస్లింని నేను, సిక్కుని నేను, జైనుని అని అన్ని ఉన్న అన్ని మతాల గురించి చెప్పారు, గౌరవిస్తాను అన్నారు. ఇంత లౌకికవాది, ఇంత మానవతావాది, మరి మీ 5 సంవత్సరాల పాలనలో 1000 సంవత్సరాల రామతీర్థంలో ఉన్నటువంటి రాముల వారి శిరస్సు ఛేదించబడి చెరువులో దొరికినప్పుడు ఎందుకు నోరు తెరిచి మాట్లాడలేదు? అదే అంతర్వేదిలో లక్షల సంవత్సరాల నుంచి పురాణాల్లో ఉన్నటువంటి అంతర్వేదిలో రథం దగ్ధమైనప్పుడు బయటకు వచ్చి ఒక్క స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వలేదు? 220కి పైగా దేవాలయాలు, విగ్రహాలని వాటిని భేదించి అంటే ధ్వంసం చేసినప్పుడు, అర్చకుల మెడలోని జంధ్యాన్ని తెంపి పారేసినప్పుడు, మీ కార్యకర్తలు కొడుతున్నప్పుడు నీకు ఆ బాధ్యత అనిపించి ఎందుకు మాట్లాడలేదు? మీరు వేసినటువంటి 2 చైర్మన్లు టీటీడీలో వేల కోట్ల రూపాయల అక్రమాలు చేస్తున్నప్పుడు ఎందుకు ఆపలేదు? దేవుడు సొమ్ముతో మనము పరాచకాలు చేయకూడదు, వాటిని దోచుకోకూడదని ఎందుకు చెప్పలేదు? ఇవన్నీ చేయకపోవడం వల్లనే, మీరు మాట్లాడకపోవడం వల్లనే కదా ఈ రోజున మీకు ఈ పరిస్థితి వచ్చింది. అందుకనే కదా డిక్లరేషన్ పైన సంతకం పెట్టి వెళ్ళండి అని చెప్పని అడుగుతోంది. మీరు ఆ రోజు నోరు తెరిచి మనోవేదనకి గురవుతున్నటువంటి కోట్లాది మంది హిందువుల పక్కన నిలబడి, వారి పక్షాన నిలబడి
మాకు జరిగిన అన్యాయం పైన మీరు మద్దతు ఇచ్చి మాకు న్యాయం చేసి ఉండుంటే ఈరోజు నీ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఇప్పుడు నీతులు చెప్తున్నారా? ఏ సెక్యులరిజం అని అంటే హిందూ ధర్మానికి సంబంధించే వస్తుందా మీకు? మీలాంటి వాళ్ళందరికీ ఇదేనా? హిందూ పండుగలు అంటే సెక్యులరిజం వస్తుంది, హిందూ ఆచారాలు సంప్రదాయాలు అంటే సెక్యులరిజం వస్తుంది. ఇదే మీరు సెక్యులరిస్ట్ని అని చెప్పని అంటున్నారు కదా. మీరంత గొప్ప సెక్యులరిస్ట్ అయితే మీకు ధైర్యం ఉందా, దమ్ముందా ఇతర మతాల ఆచారాలను సంప్రదాయాలను ప్రశ్నించడానికి? అప్పుడు చాత కాదు కదా. హిందూ ధర్మానికి సంబంధించి సెక్యులరిజం అనేది పుట్టుకొస్తుంది మీకు. ఇదెక్కడ న్యాయం? అసలు ఎన్నో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా మళ్ళీ అబద్ధాలు చెప్తూనే ఉన్నారు. ఏంటిది అసలు? ఈ 5 ఏళ్లలో రాష్ట్రాన్ని, హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించింది చాలదా? మళ్ళీ ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని సిగ్గు లేకుండా ప్రెస్ మీట్లు పెట్టి చిచ్చు పెట్టాలని చెప్పని చూస్తున్నారు? అసలు మీకు అంటే మీకు స్క్రిప్ట్ రాసి ఇచ్చేవాడికి బుద్ధి లేదని అనుకుంటే మీ బుద్ధి ఏమైందయ్యా? మాజీ ముఖ్యమంత్రి గారు దళితులను ప్రశ్నించారు కదా. ఇదే అసలు టీటీడీ దళితుల కోసం అని చెప్పి హరిజన వాడలో ఎన్ని గుళ్ళు కట్టింది? వారికి సపరేట్గా దర్శనాలని చెప్పని హరిజన వాడల్లో కళ్యాణాలు, స్వామివారి కళ్యాణాలు చేస్తూ ఉందే, అంత దగ్గరగా తీసుకుంటూ ఉంటే నా పరిస్థితి ఇట్లా ఉంటే దళితుడి పరిస్థితి ఇంకెట్లా ఉందంటే మీరు అనుకున్న దళితుడు ఎవరు? క్రిస్టియన్ దళితుడా? ఇంకెవరైనా వేరే దళితుడా? హిందూ దళితుడు కాకుండా వాళ్ళైతే కనుక ఖచ్చితంగా దేవుడి ముందు అందరూ సమానమే కదా, రూల్ ముందు అందరూ సమానమే కదా. ఏ మత విశ్వాసానికైనా వారి ముందు మాజీ అయితే ఏంటి, ముఖ్యమంత్రి అయితే ఏంటి, ఎమ్మెల్యే అయితే ఏంటి, సామాన్యుడు అయితే ఏంటి, ఎవరికి గొప్ప? రెడ్డి అయితే ఏంటి, కాపు అయితే ఏంటి, కమ్మ అయితే ఏంటి, దళితుడు అయితే ఏంటి, బ్రాహ్మణుడు అయితే ఏంటి, ఎవరికి గొప్ప? స్వామి వారి ముందు, భగవంతుడి ముందు, చట్టం ముందు అందరూ సమానమే కదా. ఈ చిన్న లాజిక్, ఈ చిన్న పాయింట్ కూడా మీరు ఎందుకు మర్చిపోయారు? కులాలను ఎందుకు తీసుకువస్తున్నారు? మీరు స్వామివారి ప్రసాదంలో చేసినటువంటి అపవిత్రాన్ని దాని గురించి అందరూ మనోవేదన పడతా ఉంటే టాపిక్ డైవర్ట్ మీరు చేసుకుంటూ, కుట్రలు మీరు చేసుకుంటూ మళ్ళీ మమ్మల్ని అంటారా? మేమేం మీలాగా సూడో సెక్యులరిస్ట్లం కాదు, గుర్తుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు మాట మాట్లాడితే బీజేపీ స్పందించలేదు, బీజేపీ పెద్దలు మాట్లాడలేదని అంటారు. ఏం మాట్లాడాలి? మాట్లాడలేదా? నడ్డా గారు మాట్లాడలేదా? మా జాతీయ అధ్యక్షుడు ఆయన మాట్లాడారు కదా, చాలా మంది కేంద్ర మంత్రులు మాట్లాడారు కదా, ఇంకేంటి? మీరు చెప్పినప్పుడల్లా వాళ్ళు మాట్లాడుతూ ఉండాలా ఏంటి? మీరేమో తప్పు మీద తప్పు చేసుకుంటూ పోతారు, మళ్ళేమో ఎదురుదాడి మా మీద చేస్తున్నారు, బట్ట కాల్చి హిందువుల మీద లేదంటే హిందూ సాంప్రదాయాల మీద, అక్కడ టీటీడీ పెట్టుకున్న రూల్ పైన వేస్తున్నారా? నిజంగా చిత్తశుద్ధి ఉంటే, అరే ఇంతమంది అడుగుతున్నారు కదా, ఒక సంతకం పెట్టి పోతే నేను కూడా నా నిజాయితీ నిరూపించుకున్నట్టుగా ఉంటుంది కదా భగవంతుడికి. ఆయన భగవంతుని మించి మీరా నేనా అండి? ఈ అహంకారంతో కదా 5 సంవత్సరాలు మీరు పాలించిన సమయంలో అన్ని జరిగినాయి దాడులు హిందుల పైన. ఇదే అహంకారం కదా మీకు, ఇప్పటికీ అహంకారం చావలేదు. మా ధర్మం అంటే ఏ మాత్రము లెక్కలేదు, సనాతన ధర్మం పట్ల ఏ మాత్రము మీకు విశ్వాసం పక్కన పెట్టండి, కనీస గౌరవం కూడా లేదు.